నమస్తే, నేను ప్రియాంక, వెల్కమ్ టు ఏవన్ టీవీ న్యూస్. కర్నూలు జిల్లా ఆదోని మండల పరిధిలో పెద్ద తుమ్మల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి గుడి దగ్గర వినాయక స్వామిని సందర్శించి నమస్కరించుకున్నారు. వినాయక మిత్ర మండలితో మాట్లాడడం జరిగింది. కూటమి నాయకుడు మాజీ ఎంపీటీసీడీ నాగరాజు, ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని కలిసి తనకు అన్యాయం జరిగిందని, కొన్ని కారణాల వల్ల మధ్యాహ్న భోజన ఏజెన్సీ మాకు దక్కకుండా చేశారని విన్నవి. సార్ ఒక నిమిషం సార్, 361 బి సర్వే నంబర్, అది గవర్నమెంట్ సీలింగ్ ల్యాండ్, దాంట్లో ప్రైవేట్ వ్యక్తి ప్లాట్లు వేసి అమ్మాడు, దానికే మళ్ళీ ప్లాట్లు గవర్నమెంట్ నుంచి పట్టాలు ఇప్పించారు, దాని మీద మీ కనుక్కొని చెప్తాను. నాకు పూర్తి సమాచారం లేదు దాని గురించి. మీరు ఇప్పుడు చెబుతున్నారు కాబట్టి సమస్య, ఒకసారి ఎంఆర్ఓని కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను, అవసరమైతే ఎంఆర్ఓ తీసుకుని వచ్చి మీకు చూపిస్తాను. ఏమంటే సార్, మా ఆదోని మండలం పెద్ద తుమ్మల గ్రామం కర్నూలు జిల్లా, ఈరోజు ఎమ్మెల్యే గారు వచ్చినారు ఊరికి, మేము మరి వాల్మీకి, ఆయన మరి వాల్మీకి, మేము వాల్మీకి అని మమ్మల్ని గెలిపించినాము, మాకు అన్యాయం జరిగింది. ఏంటంటే కొన్ని కారణాల వల్ల మాకు అన్యాయం జరిగింది మిడ్ డే మీల్స్లో. మేము ఎప్పటి నుంచో పోరాడినాం, మా 7 బూత్ నెంబర్, నేను ఎక్స్ఎంపీపీ, మా బూత్లో 197 మెజార్టీ వచ్చింది, అయినా మాకు అన్యాయం జరిగింది. వాళ్ళు ఏదో కొంతమంది మాకు తెలియదు, ఒక గ్లాసులు కృష్ణమ్మ వీళ్ళు ఏదో డబ్బులు డీలింగ్ అయిందని చెప్పినారు, మేమంటే చూడలేదు, మనకంటే వాస్తవాలు తెలియదు. వాళ్ళ కార్యకర్తలు మాత్రం, గ్లాస్ కార్యకర్తలు మాత్రం వాళ్ళు పిలిపించినారంట, వాళ్ళు 50,000 తీసుకోమంటే వాళ్ళు వాళ్ళని వాపసు వచ్చినారు, వాళ్ళే చెప్పినారు, అంతవరకు తెలుసు మనకి. దానికోసం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇట్లా మా టీడీపీ నాయకుడు డి నారాజు, మా నాయన ఇంతకుముందు 2 సార్లు జడ్పీటీ చేసినాడు, 2 సార్లు ఎంపీపీ చేసినాడు, 2 సార్లు మార్కెట్ చైర్మన్ చేసినాడు. మాకు ఇంత హోదా ఉన్నా కానీ మాకు న్యాయం జరగడం లేదు, ఇట్లా అన్యాయం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ బీజేపీ కార్యకర్తలకు మనకు తెలుసు ఇది ఎంత ఇది అయిందని, ఎమ్మెల్యే దృష్టి తీసుకోపోయినా మాకు న్యాయం చేయాలని కోరుతాం. జిల్లా మహిళా అధ్యక్షురాలు, వైస్ అధ్యక్షురాలు నా భార్య,